జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన దయచేసి మీరు కూడా వెనకాల రైతు గిట్టుబాటు ధర లేక లాభసాటి ధర లేక అని పెడితే వచ్చాను. దయచేసి మీ అందరి సహకారం కావాలి. మీరు కొద్దిసేపు అరవకుండా అనుకుంటే మన సమస్యల తర్వాత నేను మీ దగ్గర అటువైపు వచ్చి మీతో మాట్లాడతాను. సమస్య పేరు పనసేయండి, వర్షాన్ని పడిపోయి కుళ్ళిపోయి ఎవరో 20 బత్తాలు 10 బత్తాలు కూడా అవ్వలేదు. రూపాయలు లేదు, మేము 1,800 మెండపాటు వెళ్ళి 100 రూపాయలు అండి నెల ఉందండి. ఎవరో బాబు మా డబ్బులు ఎవరా అంటే అన్నారు. సీఎంఆర్ ఎప్పుడు అవుతుందండి? తీసి తెరిచి ఉండేవాళ్ళండి. అంటే వెళ్ళిపోయింది, డబ్బులు లేవంటే మేము ఎలా బతకాలి? రైతు ఇంకా 2 పంట సిద్ధం, మళ్ళీ మార్చి చేస్తారు. ఈరోజు పంట వేసుకోవాలి, ఈ డబ్బులు ఏం తెలుసులో ఉల్లి తింటామా? మనం ఉల్లి మనం కడుపు నింపేది 10 రూపాయలు అంటే కేజీ బియ్యం కొనుక్కుని అదే కదా మనం అన్నం తినేది. దాని గింజలో అంతేగా ఉల్లిపాయ తిన్నాం. దానికి లేదా ఏ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, జీతాలు తీసుకుంటలేదా? వాళ్ళు పెట్టుకుంటలేదా? అన్నీ అన్నం తిన్నాడంటే 10 రైతు గుర్తు రావాలి. రైతు అంటే గుర్తు రావాలి. ఏది ఏదండి రైతు ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా? 4 రైతు ఓ రైతు ఆ రైతు ప్రాబ్లం గురించి తగ్గించుకోండి. అది ఎవరు వర్తింది? వ్యవసాయం ఎవరైతే చేస్తాడో ఆడే కొనుక్కుంటాడో ఆడిగా వర్తింది అది. మాట్లాడండి.
సార్ నేను నా పేరు శ్రీనివాస్ సార్. 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్. 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్. ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం చేసిన అప్పులు ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం ఉన్న తీర్థయన్న ఆస్తితోటి వ్యవసాయం చేస్తాను. ఆ సంవత్సరం అప్పులు అవుతుంది తప్ప ఏ సంవత్సరం మిగిలేదు లేదు సార్. ఆల్రెడీ ఉన్న కాడ కోతగాత ఉంటే బ్యాంకుల్లో పెట్టేసి శుభ్రంగా అప్పులు పాలైపోయి ఈ రోజు అప్పిచ్చే వాళ్ళు కూడా లేకపోతే సార్ పరిస్థితి, రైతు పరిస్థితి అంత దారుణంగా ఉంది సార్. ఈ రోజు బత్త 2000 పైన ఉంటారు కానీ రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితి సార్. మేము ధాన్యం చూసి 4 రోజులు పైన అయింది సార్. ఈ 4 రోజులు పైన అయినా కానీ మాకు ఇప్పటికి డబ్బులు రాలేదు సార్. అది కూడా బ్యాంకులు వేస్తాం, ఈ అకౌంట్లు వేస్తాం, ఇవాళ వేస్తాం, రేపేస్తాం అంటున్నా సార్. అది డబ్బులు రాలే మీకు మాకు పేరు పైన ఉంటేనే కానీ అందుబాటులోకి రాదు సార్. ఇప్పుడు ఒక బత్త వచ్చేసి 1300 ఇస్తామంటున్నారు. అవి ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నది తెలియదు. మళ్ళీ ఇక్కడ మాకు 1300 అన్నది మిల్లు దగ్గరికి వెళ్ళాక, దళారీల దగ్గరికి వెళ్ళాక వాటిలో మళ్ళీ ముక్క అయిపోతుంది, బియ్యం నూక అయిపోతుంది అని చెప్పేసి దాన్ని కమిషన్ దారులు వాళ్ళ లబ్ధి పడుతున్నారు కానీ సార్ అనిల్లు కష్టపడి పండించి మేము ఏ రకమైనటువంటి ఇది చేయకపోతున్నాం. అప్పులు తప్ప ఉన్నకాడ ప్రభుత్వం ఇంకెంతసేపు మంత్రులు ఎమ్మెల్యేలు అటు ఇటు తిరగడం తప్ప రైతు ఏమైపోతున్నాడో ఏం చెప్తున్నాడో అన్నది ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీకి కానీ ఏమి లేదు సార్. జగన్ గారి ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే 151 సీట్లు వచ్చినాయి కదా మాకు అదే కొండ కింద ఉంది అనుకుంటున్నా తప్ప ఆ 151 సీట్లనే చూసుకుని కొండ కింద ఫీల్ అవుతుంది సార్. ఆ కొండని బద్దలు కొట్టే మీలో ఉంది సార్. మా తరఫున మాకు దేవుడు మీరే ఉన్నారు. న్యాయం మీ వల్ల జరిగిద్దని భావిస్తున్నాం సార్. ఒక ఈరోజు ఒక పిండి బత్త కొనాలంటే సార్ 1500 నుంచి 1600 రూపాయలు సార్. పిండి ఓన్లీ ఎరువు బత్త కొనాలంటే 1500 నుంచి 2000 ఉంది సార్. మాకు ధాన్యం బత్త 1300 1200 మాకు ఇంకా తగ్గించేస్తున్నారు సార్. ఇందులో కేలు వచ్చిందని వేరే రకం ధాన్యం ఇందులో కలిసి ఉందని అలా ఇలాగని చెప్పేసి మాకు ఇంకా తగ్గించేస్తున్నారు సార్. 1300 కూడా రావట్లేదు సార్. రావాలి సార్. హలో దానిలో కమిషన్ అప్పటికి ఇచ్చేస్తామండి. వాళ్ళు కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏ రేటు ఎంత కొన్నామో అని కొట్ట చెప్పి వాళ్ళు కొట్టించాలండి గవర్నమెంట్ కి. వాళ్ళు అడుగుతారండి చిన్నారు తీయలేదు మిమ్మల్ని దాని కంగారు పడి ఎవరు కొనమన్నారో అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారండి. మరి కంగారు పెట్టుకున్నా అమ్ముకోకపోతే రైతు ఏం చేస్తాడండి ధాన్యాన్ని? 2 పంట పెట్టుబడి పెట్టుకోవాలి. ఈ పంట అప్పుడే ఏదో రండి తెచ్చిన తెచ్చిపోవాలా. ఏమి లేదండి. మొన్న తీయండి నానా బిజినెస్ చేసిందండి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఏం చేశాడంటే మిల్లర్ల 1200 కటింగ్ చేశారు. ఇక్కడ ఈ రోజు మాసం ఏంటంటే రాష్ట్రంలో 384000 మంది రైతులు కేవలం 20000 రైతులు మాత్రమే సిఎంఆర్ కొట్టారు సార్. అంతేండి. 360000 మంది ధాన్యం వెళ్ళిపోయి సిఎంఆర్ కొట్టలేదండి. వెళ్ళిపోయినాయి కానీ కొట్టలేదు. కొట్టకుండా అసలు తీసుకోనట్టే చూపిస్తారు. వీళ్ళు ధాన్యం ఎక్కడ ఉన్నాయో కూడా వీళ్ళు తెలియదు. నిజమండి. వెళ్ళదండి. వెళ్ళిపోతే వెళ్ళిపోయి సిఎంఆర్ కొట్టలేదు. డబ్బులు రావట్లేదు. ఇంకా అడుగుతుంటే ఇంకా మెల్లర్స్ కొట్టలేదు ఆడు అడుగుతున్నారండి. ఈ మధ్యలో వాతావరణం ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి.
మేము ఈ ధాన్యం గురించి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ వర్షాలు గురిచేసి ధాన్యాలు పోయి శుభ్రంగా పాడైపోయి మాకు తగిన దిగుబడి లేక 15 బస్తాలు 12 బస్తాలు కానీ 30 బస్తాలు దాకా వచ్చినండి. వచ్చినాయి అయినా పాయపడిపోయి దిగుబడులు గన్నయ్యగా తగ్గిపోయినాయండి. ఆ తగ్గిపోయిన దాని మీద మాకు కొనుగోలు సీఎంఆర్ చేరక మా రైతులకి డబ్బులు పడలేదండి. మేము అంత అష్టకష్టాలు పడతామండి. రైతుకి అనుగుణం కూడా కండాలండి. గట్టు దాటితే కండమండి. ఏ పాము ఉంటుందో ఏ పురుగు ఉంటుందో ఎప్పుడో తెలియదండి. వాళ్ళు అన్నది అంటున్నారు మేము కన్నీరు కారుతున్నాం. కన్నీరు కారుతున్నాం ఎవరండి? మమ్మల్ని ఆకుకొని వారు ఎవరు? ఏ రైతు? రైతు పెద్ద తింటున్నారు, రైతుకి కడుతున్నారు, అది మెత్తున్నారు. ఇవాళ రైతుకి గట్టు దాటితే కండం. తేలు ఉంటుందో బాగుంటుందో తెలియదు. మేము ఏం పడుతున్నామో తెలియదు, ఎలా ఉన్నా తెలియదు. ఏంటండి మాకు ఈ పరిస్థితి? మా రైతు అంటే ఏంటి? అన్నదాన చెప్పుకోనే కదా మేము ఉంటా. మేము అన్నదాత అని చెప్పుకోనే కదండి మీరు. మాకు ఏంటండి? మాకు అన్నదాత చేసింది. పోయిన చేయలకు కూడా మాకు పరిహారం లేదు, ఏమి లేదు. ఇవాళ డబ్బులు లేవు, రెండో పంట క్రాప్ వేసుకోవాలి. ఇప్పుడు ధాన్యాలు తెచ్చుకోవాలంటే ఎలాగండి? మేము పంటకి ధాన్యం తెచ్చుకోవాలి కదండి. ఎట్టుపట్టుకే ఏంటన్నానండి బతికి? మేము ఎలా బతకాలి? మేము అందా చేస్తామా? ఏంటంటే దానికి సమాధానం పేదల రైతుడికి గొట్టు గొట్టుకి కనిపోయినండి. గొట్టు గొట్టుకి గొట్టు దాటితే ఎవడో తెలియ లేదండి. కొన్నారండి, ఎఫ్సీలు తీయలేదన్నారు సీఎంఆర్ లో తీశారు, కొనుక్కున్నారు. అప్పటికి డబ్బులు లేవు, ఏమీ లేవు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము అప్పుడే ఇచ్చి 10 రోజులు అవుతుందండి, ఇంకా డబ్బులు పడలేదండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మేము విత్తనం కొనుక్కోవాలంటే డబ్బులు లేవండి. మేము ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నామండి. అవునండి, ఈరోజు సార్ రాష్ట్రం 50 లక్షల టన్లు ఆల్రెడీ 45 లక్షల టన్లు పైచీలకు రైస్ మిల్లర్లు చేరిపోయింది సార్. కానీ ఆ సరుకు చేరినట్టు అకౌంట్ పరంగా చూపించకుండా టన్నులు ఈ 2 జిల్లాలు పండుతాయి సార్. మిగిలిన 25 లక్షల టన్నులు మొత్తం రిమైనింగ్ 13 జిల్లాలు సార్. ఈ 25 లక్షల టన్నులు కూడా దాదాపు 18-19 లక్షల టన్నులు గొడవలకు రైస్ మిల్లు గొడవలు చేరిపోయింది సార్. కానీ ఈరోజు ఈ 2 జిల్లాల్లో కలిపి 2 లక్షల టన్నులు మాత్రమే కొన్నట్టు చూపిస్తాం. ఆన్లైన్ లో తెలిసిపోతుంది కాబట్టి 2 జిల్లాల్లో కలిపి 4,500 కోట్ల పైసలు ఈ రైతులకు పే చేయాలి సార్. గత 45 రోజుల నుంచి సార్ ఇది 45 రోజుల నుంచి కలిపి రాష్ట్రం మొత్తం మీద తమరికి గత దళ సీజన్ లో తమరు విజ్ఞప్తి చేస్తే తమరు ఒక లేఖ రాస్తే ప్రభుత్వం ఆగస్టు నెలకు కూడా దాదాపు మీ వల్ల 1,500 కోట్ల రూపాయలు అప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది సార్. అప్పుడు తమరు లేఖ ద్వారానే వాళ్ళకి స్పందన వచ్చింది. ఇప్పుడు దాదాపు ఈ 2 జిల్లాల్లోనే మాకు రావాల్సిన 4,500 కోట్ల పైచీలకు సొమ్ముకి 4,500 కోట్లు 25 లక్షల టన్నులు సార్ ఈ 2 జిల్లాల్లో పంట కాదు. ఇప్పుడు కొనుగోలు పూర్తయింది సార్. కానీ కాగితాల్లో 2 లక్షల టన్నులే మాత్రం మీ అందరినీ విజిలెన్స్ దాడి చేయించి ఆ సరుకు అంతా మీరే కొనేశారు మాకు తెలియకుండా అని చెప్పి రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి ఈరోజు రైస్ మిల్లర్ అసోసియేషన్ మీటింగ్ జేసీ పెట్టడం జరిగింది సార్. జాయింట్ గా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి సార్, 5 గంటలకు నాకు ఫోన్ చేసి మీరు నాకు రైస్ మిల్లర్ లో మీ సీఎంఆర్ కూడా మీరు తూర్పు గోదావరి వస్తారన్నాక
తూర్పుగోదావరి జిల్లా మీరు వస్తున్నారని తెలిసిన అర్ధరాత్రి 12 గంటలకు సీఎంఆర్ మీద ముఖ్యమంత్రి సంతకం పెట్టడం జరిగింది సార్. సీఎంఆర్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్, వీళ్ళ దగ్గర కొన్న ధాన్యాన్నింటినీ కూడా వాళ్ళు మిల్లింగ్ చేసి మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటారు సార్. ఆయన దగ్గర డబ్బు లేక సంతకం నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వచ్చి ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయి నిన్న మీరు ప్రకటన ఈస్ట్ గోదావరి రైతుల కోసం కలవడానికి వస్తున్నానని తమరు ట్వీట్ చేసిన వెంటనే రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి సీఎంఆర్ ట్వీట్ చేసి ఆ రోజు 80 కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాకు రిలీజ్ చేయడం జరిగింది సార్. 80 కోట్లు సార్ కేవలం రాత్రి అర్ధరాత్రి తెలిసిపోయి సార్ తమరు వస్తున్నారని తెలిసి బ్యాంకులకి వెళ్ళి సార్ మీరు వైజాగ్ లో మీటింగ్ అంటారు స్వామి ఇసుక వల్ల మీరు వైజాగ్ లేక మీరు వైజాగ్ వెళ్ళకండి వైజాగ్ లో మీటింగ్ కట్టాక ఇసుక మీ వల్ల వాళ్ళు అక్రమంగా దోషేసుకున్నది కూడా మీ వల్ల ఇసుక కూడా అందంగా రిలీజ్ అయింది స్వామి. ఇప్పుడు కార్మికులు బోనింగ్ చేస్తున్నారంటే మీ వల్ల ఇసుక రాబట్టి చేయబట్టి చేస్తున్నారు స్వామి. రైతు పండించే రైతు ఎందుకు అంటున్నారు స్వామి? రైతు ఎందుకంటే ఎన్నుముక్కు ఇరిసేస్తున్నారు స్వామి కన్నా ప్రభుత్వాలన్నీ స్వామి. రైతు ఎన్నుముక్కు అంటున్నారు స్వామి? రైతు ఎన్నుముక్కన కన్నా ప్రభుత్వాలు ఏమి పట్టించుకుంటారు స్వామి? రైతుని ఇరిసేస్తున్నారు స్వామి. 1300 అమ్మే స్వామి మిల్లుకి వెళ్ళాక స్వామి ధాన్యం 1300 అమ్మే స్వామి మిల్లు 1300 అమ్మే స్వామి మిల్లుకి వెళ్ళాక కటింగ్ అయిపోతుంది స్వామి ముక్క ఇరిగిపోతుంది 1250 అంటున్నారు స్వామి. మీరు అర్జెంట్ అయితే 50 కటింగ్ స్వామి. మీరు మళ్ళీ పట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం స్వామి. కొన్ని ప్యానల్ తారబోసేసి మళ్ళీ పట్టి ముఖ్యమంత్రిగా చచ్చిపోతాం స్వామి. కాకపోతే స్వామి మనం చేసుకున్న వాళ్ళు కోపలు భరోసా లేకపోతే స్వామి రైతు భరోసా లేకపోతే కాపులకి కాపులకి అదే ప్రతి క్యాస్ట్ లో కూడా లేని వాళ్ళు ఉన్నారు స్వామి. సౌదీలో ఉన్నారు, కోపుల్లో ఉన్నారు, రెడ్డిలో ఉన్నారు స్వామి, ప్రతి క్యాస్ట్ లో ఉన్నారు స్వామి. మళ్ళీ స్వామి రైతు భరోసా మనకి ఇవ్వడా? ఆ జగన్ కొన్ని వేల కోట్ల బాబు సంపాదించడానికి పెట్టాడు, నీతుల కింద కోరిక పెట్టాడు. ఆ కోరిక మనం అడిగి నడిపోతున్నాం స్వామి, మనం అడిగి నడిపోలే స్వామి. అలా బాబు కొన్ని వేల కోట్లు దాచిపెట్టారు స్వామి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఎన్న చెప్తుంది స్వామి బాజువాకలో మీరు పోటేషన్ కాడ వెళ్ళా కొన్ని వేల కోట్లు పంపాడు స్వామి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఓడగొట్టేలేని అంత దొంగ ఓటే మీరు ఓడిపోయారని చెప్పబోయేటప్పుడు ప్యానల్ పోయి అంత పని అయిపోయింది స్వామి. చచ్చిపోతానన్న అనిపించింది స్వామి. ఈ లీలా కృష్ణ గారిని కదా చూడబడి కళ్ళంపై నీళ్ళు వచ్చినాయి స్వామి. ఎందుకు స్వామి ప్రతి వాడు అలా డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు ఉన్నది తిప్పుకుంటున్నా స్వామి. డబ్బు లేక ఎర్ర కాపుల్లో ప్రతి కులంలో లేరు అలా లేరా? కబుల్దారు రైతు భరోసా ఇయ్యక్కలొద్దా? జగన్మోహన్ రెడ్డికి తెలదా కొన్ని వేల కోట్లు దాసి దెంగుతాం అనుకుంటున్నారా? న్యాయం చేయొద్దా స్వామి? చెప్పు దేవుడు స్వామి మాకు నువ్వే స్వామి. మిమ్మల్ని ముఖ్యమంత్రి కింద చూసుకోకపోతే ప్యానాల కిందకు పోసేస్తాం, మళ్ళీ తేడాలేదు స్వామి దీంట్లో తేడా స్వామి. దాన్ని స్వామి 13 పదలదు స్వామి, గట్టిగా అయితే 30 స్వామి. రేట్ లేదు స్వామి, మిల్లి కాడికి వెళ్తాం స్వామి. 1300 అంటున్నారు స్వామి, 1250 అంటున్నారు స్వామి, చిట్టుబాటు దాట్లేదు స్వామి. చిట్టుబాటు ధరిస్తలేదు స్వామి, బిల్లుకి తీసుకెళ్తుంది స్వామి. లేదు కదా స్వామి, మన ఎమ్మెల్యే గారు తెలుసు స్వామి, ఎడపాటు అంతా అంత అవినీతి, ప్రతి మిల్స్ కూడా అంత అవినీతి. 1300 కానీ వెళ్తాం, ముక్క ఎరిగిపోతుంది 1100 అంటాం, లే 1200 అంటాం స్వామి. అంత అవినీతి కింద స్వామి. అప్పటికప్పుడు డబ్బులు అర్జెంట్ కావాలంటే మేము నెల ఆలయం స్వామి చూసి ఎంఆర్సీ అన్నారు కదా, ఎప్పుడు నవంబర్ నెలలో ఓపెన్ అవ్వాలి. నవంబర్ నెలలో ఓపెన్ అయిన తర్వాత అంతగా డబ్బులు పెడతాయి ఈ పాటికి ఎవరు స్వామి? అలా ఎవరు అలా సీఎంఆర్ అంశాంతి తెలుసా సమా స్వామికి డబ్బు ఉంది వాళ్ళ నాన్నగారు గడించేసాడు పోలో మంది గిట్టేసేసాడు నగ కాదు పెరజ్జలోంచి రావాలి కట్టబడి రావాలి డబ్బు సమస్య కాదు స్వామి, డబ్బు సమస్య కాదు. మీకు కట్టుబడి రావాలి, మీ అన్నగారిలా కట్టుబడి రావాలి, మన చిరంజీవి
అది సమయం పట్టిద్దాలంటే కాకపోతే జనం అందరూ ఏం చేస్తారు డబ్బుకి తేడా అయ్యి ప్రజలు మారుతున్నారు స్వామి. అంతేకాని స్వామి మేము ఈ దాని విషయంలో మట్టికి మచ్చి లుచ్చకి చూస్తున్నారు స్వామి ప్రజల్ని. రైతులు ఎన్ని ముక్క అంటున్నారా ఎన్ని ముక్కని ఇరిసేస్తున్నారు స్వామి, అలాగే ఇరిసేస్తున్నారు స్వామి. కౌలు రైతులకి అలా 75 కిలోలు ధాన్యం రేటు 1300 ఎత్తలేదు స్వామి. మనకి 1361 కొనాలి 1210 రూపాయలు 1110 రూపాయలు అలాగే ఇస్తున్నారు స్వామి. మొక్కి ఇరిగిపోతుంటే రవాణా ఛార్జీలు కూడా మనకి ఎత్తలేదు స్వామి. ఏమి ఎత్తలేదు స్వామి, ఏమి రాలేదు స్వామి. అంతే అండి, దాని సౌకర్యం అంటాడండి ఆ మాట. పన్నెండు వందలకి అమ్మాను కదా అండి, 50 మీరు డబ్బు వచ్చేటో 50 తగ్గించి పట్టుకెళ్ళి అంటారండి. 50 తగ్గించి పట్టుకెళ్ళి ఏం చేస్తాం సిఎంఆర్ ఇస్తున్నారండి. సిఎంఆర్ ఎప్పుడండి పంట వస్తుందని కూడా నెల ముందు పెట్టాలండి. ఇప్పుడు సిఎంఆర్ ఏంటి ఇప్పుడు వస్తుందండి, 50 రోజులు ఏదండి ధాన్యం పంపేది, పంపకపోతే పక్క నీరు తీసేస్తున్నారు, ధాన్యం కాయలేకండి మొత్తం తోలేసాం రైతులు మిల్లుకి. సిఎంఆర్ ఓపెన్ అవ్వాలి, సిఎంఆర్ ఓపెన్ అయితే కూడా అకౌంట్కి కాగితాలు అన్ని ఇచ్చుకున్నారండి, ఆధార్ కార్డు మొత్తం. ఇప్పుడు రూపాయి ఇవ్వలేదండి, రూపాయి కూడా పోయి అలా కసారు ఆ పక్క రైతు కడితే, ఇప్పుడు అలా కసారు ఆ పక్క రైతు కడితే పోనీ ఆ పక్క రైతు అప్పు తీసుకుంటాం. ఎవరికి పడితే పెడతారు సార్ మాకు, ఇవాళ తాళపూడి ఉంది నాకు చేను కోపలపురంలో, ఇలా ధాన్యం కూడా 10-27 నాకు 4 ఎకరాలు ఉందండి ఇక్కడ తాళపూడి దగ్గర కోపలపురం. ఇక్కడ కనీసం మిల్లులు తోలుకుంటున్నారు, తోలుకుని డబ్బులు పట్టుకెళ్ళి కూడా నేను చేలో పడి ఎడుతున్నాయి. ఇదేంటి పరిస్థితి, 35 వేలు రైతు బంగారం పెట్టుకుంటూ తీసి పడేయండి, 70 పైసలు పడుతుందండి. మనకి 1300 అంటున్నారండి, 1300 దాన్ని పెట్టి దాని రేట్ వచ్చేదేమో ఈ దాని రూపాయలు 1000 రూపాయలు అని చెప్పి ఎంత చేతిలో పెడతారు పట్టుకోవడమే అండి. ఏంటంటే నీరు తీస్తే చూడండి పక్కన ఈ ధాన్యం పక్కన మేము ఎక్కడ కాపలా కాస్తామండి, ఎలా 15 రోజులు అయిందండి అది రాదండి. సిఎంఆర్ ఏ సిఎంఆర్ అందరూ సభ్యులు అంటారండి రైతులు, ఎంత కాస్తారు నాకు మాత్రం ఏం తెలుస్తుందండి సార్. సార్ సిఎంఆర్ అనేది పంట రాకుండా ప్రభుత్వం టార్గెట్ డిసైడ్ చేసి, పంట రాకుండానే కోతలు వచ్చే టైంకే టార్గెట్ డిసైడ్ చేసి ఎంత ఎంత సేకరించాలని నిర్ణయం తీసుకుని నిర్ణయించాలి సార్ దానికి. కానీ సిఎంఆర్ అనేది మొన్న రాత్రి మీరు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నానని ట్వీట్ చేసిన ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని హడావుడిగా వచ్చి అర్ధరాత్రి 12 గంటలకి రిలీజ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఈ రైతులందరూ బాధపడి ఏంటంటే ఈ ధాన్యంలో తేమ శాతం 17% ఉండొచ్చు సార్, అలాగే కేళీ 4-5% ఉండొచ్చు సార్, అలాగే ఎక్కడైనా ఇరిగిపోయిన సరుకు ఎక్కడైనా పాడైనా అది కూడా 6% వరకు వెళ్ళవు సార్. అలాగే ఇతరత్ర కేళి అంటే ఈ దాంట్లో వేరే రకం ధాన్యం కలిసిన దానికి కూడా ఎలవెన్స్ ఉంది సార్, ఈ ఎలవెన్స్లు ఏవి కూడా ఈ రైతు దక్కట్లేదు సార్. దయచేసి మీ ద్వారా ఈ యొక్క పీపీసీ సెంటర్ ద్వారా ధాన్యం ఇస్తే 46 రూపాయలు రవాణా ఛార్జీలు ఇవ్వాలి సార్, 12 కిలోమీటర్ల వరకు 36 రూపాయలు, 12 కిలోమీటర్లు దాటితే 46 రూపాయలు సార్ ఒక బస్తా 1 క్వింటాక్ సార్, 12 కిలోమీటర్ల ఉప్పు వరకు 36 రూపాయలు రవాణా ఛార్జీలు చెల్లించాలి సార్ ఒక క్వింటాల్ సార్, 12 కిలోమీటర్లు దాటిన తర్వాత 45 రూపాయలు ఒక స్లాబ్ ఉంది సార్, అంత 20 కిలోమీటర్ ఒకవేళ రైస్ మిల్ రవాణా చేసుకుంటే రైస్ మిల్లర్కి ఇచ్చినా పర్లేదు సార్, దాన్ని మనం పట్టకల్లా. కానీ రైతులు తీసుకెళ్లి మిల్లికాడ వేసిన ధాన్యానికి కూడా ఆ రవాణా ఛార్జీలు చెల్లించట్లేదు సార్. కుట్టుకూలి లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ 9-16 రూపాయలు సార్, అంటే లోడింగ్ అన్లోడింగ్ సార్, ప్లస్ స్విచ్చింగ్ ఛార్జెస్.
కొనుగోలు కేంద్రంలో వెలుగు సంఘాలకు కానీ ఎవరికైనా ఇస్తే ఆ కొనుగోలు కేంద్రంలో పనిచేసిన వ్యక్తులు 5 రూపాయలు కమిషన్ రూపంలో పనిచేసినందుకు తీసుకోవాలి సార్. ఇది సార్ తమరు దయచే ప్రభుత్వాలు జరిగినటువంటి మనకి రోజు కొన్ని మజన్ నేను మదనపల్లి పోతే మనం తినే ఒక చిన్న టమాటో మొక్క టమాటాకాయ దాంట్లో రైతు అప్పు తీసుకొని సంవత్సరాల నుంచి వచ్చే సంవత్సరం ఆదాయం వస్తామని చెప్పి ఏ రోజు కూడా రైతు లాభసాటి ధర చూడలేదు. ఎంతసేపు గిట్టుబాటు ధరకి ప్రయత్నం చేస్తానే ఉన్నారు కానీ లాభసాటి ధర చూడాలి. గతంలో కూడా గోదావరి జిల్లాలో మనకి క్రాప్ హాలిడే పెట్టాం, మేము పంట పండించలేం ఎందుకని మాకు లాభసాటి ధర రావట్లేదు మేము పండించలేమంటే ఆ రోజున రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, అజిత్ సింగ్ గారు వచ్చారు, వచ్చి పార్లమెంట్ కూడా ప్రస్తావించారు రైతుకి అందుబాటులో ఉండాలి అంటే చాలా రకాల సమస్యలు వచ్చిన దాదాపు 4 ప్రధానమైన అంశాలని ఆ రోజున అప్పుడు ప్రభుత్వం కూడా మోహన్ కంద గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో జరిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అభిధానానికి అమలుకి నోచుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రైతు కన్నీరు వాటి కన్నీళ్లు మనల్ని కదిలిస్తూ ఉన్నాయి. కానీ రైతు పడ్డ కష్టాల గురించి ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఊట కోసం రోడ్లంతా తిరుగుతూ ఉన్నాం, పాదయాత్రలు చేస్తున్నాం, కానీ నిజానికి అవసరానికి వచ్చేటప్పటికి పాదయాత్రలు ఇప్పుడు కావాలి. ఓట్ల కోసం పాదయాత్రలు ఉన్నారు కానీ రైతు కన్ను చూడడానికి ఇప్పుడు పాదయాత్ర నిజంగా అవసరం. ఇప్పుడు అవసరం పాదయాత్రలు అంటే ఓటు అనే బోటు మీద ప్రభుత్వానికి మంచి ఎమ్మెల్యేలను పెట్టుకొని మీరు ఈరోజు అంటే జనసేన పార్టీ వస్తుందంటేనే మీరు రాత్రికి రాత్రి 87 కోట్లు మీరు రిలీజ్ చేస్తారంటే మీరు ఎంత నిర్లక్ష్యం ఉన్నారో మీ బాధ్యత కాదా? జగన్ రెడ్డి గారి బాధ్యత కాదా? మీరు రావాలి, మాట్లాడాలి. రైతుకి ఇప్పుడు అండగా నిలబడకపోతే ఇంకెప్పుడు అండగా నిలబడతారు? ఇది వ్యవసాయం ఆధారిత సమాజం. ఆంధ్ర రాష్ట్రం భారతదేశం ఎక్కువ శాతం మనకి ఉపాధి కల్పించేది వ్యవసాయం. ఎన్ని పరిశ్రమలు ఉన్నప్పటికీ అలాంటి వ్యవసాయాన్ని అందుబాటులో మనకి లాభసాటి ధర లేకుండా కనీసం ప్రతి చోట ఇందాక చాలా కలిగించే అంశమే నుంచి ధాన్యం అయిపోయి మిల్లల దగ్గరికి, కానీ దానికి రసీదులు లేవు.
ధాన్యం ఎక్కడుందో తెలీదు, రసీదులు లేవు. ఇల్లు అడుగుదామంటే ఎందుకంటే దీనికి ప్రభుత్వం తెల్లవారుజామున మిల్లర్లందరికీ ఫోన్ చేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని మీ మీ మిల్లు మిల్లు జోలికి మీకు వస్తే మీ పర్యటనకు వస్తే మీరు ఏదో చెప్పారంటే వైసీపీ ప్రభుత్వం తిట్టిందంటే మీరు ఎన్ని తప్పులు లోపల కడుపులో పెట్టుకున్నారు తెలుస్తా ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే రైతుకి కొట్టిన ఏ ప్రభుత్వం అయినా కాలిపోవాల్సిందే, దిగిపోవాల్సిందే. వ్యవసాయం కులానిది కాదు, వ్యవసాయం అన్ని పది మంది మీరు రక్తపు కూడి తింటున్నారు, మర్చిపోకండి. రైతు కన్నీరు మీద రక్తపు కూడి తింటున్నారు. లోపల పోయి కూర్చున్నాం రైతులు, మన రైతన్నలందరికీ చెప్తాం, మన సోదరులందరికీ చెప్తున్నాం. నేను మీకు అండగా ఉంటాను, నేను మీకు న్యాయం జరిగే వరకు నా గడువు నా గడువు మట్టిలో నుంచి రైతంటే నాకు కవి చెప్తారు. అలాంటి రైతు కష్టాన్ని గుర్తించేవాడు, ఎందుకంటే స్వయంగా మట్టితో సంబంధం ఉన్నవాడిని. మట్టికి మట్టిలో ఐదు సార్లు చేయాల్సిన పిచికారి 8 సార్లు ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు ఎన్ని సమస్యలు. ముందు అమ్మ అని మనం చెప్పడం కాదు, ఇప్పుడు రావాలి బయటికి 30 మంది ఎమ్మెల్యేలు.